వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత్ పాక్ క్రికెట్ సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్య. రేపు సీబీఐ విచారణను ఎదుర్కొనున్న కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత. ప్రతిదానికి చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఏపీ మంత్రి విడుదల రజని. కొనసాగుతున్న షర్మిల నిరాహార దీక్ష. ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైఎస్ఆర్టీపీ. భారత్ పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఉండబోవని స్పష్టం చేస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ సొంతం చేసుకోగా తాము ఈ టోర్నీ కోసం పాకుకు వెళ్లేది లేదని బీసీసీఐ కొన్ని రోజుల కిందట స్పష్టం చేసింది. టీమిండియా ఈ టోర్నీ కోసం తమ దేశానికి రాకుంటే భారత్లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్కు బైకాట్ చేస్తామని పాక్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. అప్పటి నుంచి బీసీసీఐ పీసీబీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే ఓ టీవీ షోలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయంపై మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీనే ఆమెను సిబిఐ అధికారులు విచారించాల్సి ఉంది. అయితే 6వ తేదీన తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని సిబిఐకి కవిత లేఖ రాశారు. దీనిపై సిబిఐ డిఐజీ మంగళవారం కవితకు మెయిల్ పంపించారు. మీరు పేర్కొన్న తేదీలను పరిగణనలోకి తీసుకున్నామని ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని మీ నివాసానికి సిబిఐ బృందం వస్తుందని ఆ సమయంలో విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీనికి సమాధానంగా కవిత మెయిల్ ద్వారా స్పందించారు. 11వ తేదీ ఉదయం తన నివాసంలో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో కవితకు రేపు సిబిఐ విచారించనుంది. బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఏపీ మంత్రి విడుదల రజని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం గత టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 19,000 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం గత 3.5 ఏళ్లలో బీసీలకు 1.63 లక్షల కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే భావించారని వారిని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారని చెప్పారు. బీసీల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని వారి ఉన్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిదానికి ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకు సంకెళ్లు వేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న మధ్యాహ్నం ఆమె ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చెంత నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే వెంటనే పోలీసులు ఆమె దీక్షకు భగ్నం చేసి లోటస్ పాండ్ నివాసం వద్దకు తరలించారు. దీంతో ఆమె తన ఇంటి వద్దే దీక్షను కొనసాగిస్తున్నారు. రాత్రంతా దీక్ష వేదికపైనే గడిపారు. షర్మిల నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. షర్మిల కనీసం మంచి నీళ్లు కూడా తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ తెలిపింది. దీంతో శరీరం డీహైడ్రేట్ అవుతోందని ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొంది. మరోవైపు ఆమెకు అపోలో ఆసుపత్రి వైద్యులు చంద్రశేఖర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష ఇలాగనే కొనసాగితే ఆమె కిడ్నీలను ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు తన కూతురు దీక్షకు సంఘీభావంగా వైఎస్ విజయమ్మ దీక్ష సరిలో కూర్చున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మంచిర్యాల నియోజకవర్గం కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ ఆధ్వర్యంలో షర్మిల అరెస్ట్ చేయడాన్ని శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల నియోజకవర్గం కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ మాట్లాడుతూ షర్మిల అరెస్టుపై రాబోయే 2-3 రోజుల్లో తీవ్రమైన నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల నియోజకవర్గం నిరసన తెలుపుతామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షర్మిలమ్మ తిరిగితే ఓర్వలేక అరెస్టు చేయడంపై మండిపడ్డారు. అరెస్టుపై తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ రావడం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హాదీ, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సల్మాన్, ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి ముజిమల్, ముజాహిద్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ షర్మిల గారికి పర్మిషన్ ఇవ్వకుండా
నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ పాదయాత్రను కొనసాగించకుండా చేస్తూ అదే విధంగా శర్మిల గారు గనుక పూర్తి పాదయాత్ర చేసినట్లయితే ప్రజల్లో శర్మిల యొక్క ప్రాతినిధ్యం పెరిగి కేసీఆర్ యొక్క విలువ తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఈ రోజు శర్మిలక్క అమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శర్మిలక్కను నిర్ద్వందంగా పోలీస్ వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించి మా కార్యకర్తలను మరి మా నాయకులను అందరి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది। ఇది అమానుషం। ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు కల్వకుంట్ల ప్రభుత్వం నడుస్తుంది। వాళ్ళు బిఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం సెంట్రల్ లెవెల్ల వాళ్ళకు అందరూ సాతివాల మరి మేము టిఆర్ఎస్ వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలను నడవకుండా చేసినటువంటి వారికి ప్రజలకు సంక్షేమం కల్పించడం కోసం మన శర్మిలమ్మ గారు వైఎస్ఆర్ టిపి పార్టీని స్థాపించి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, వైఎస్ఆర్ పాలన పాత పాలన రావాలనే ఉద్దేశంతో పార్టీని పెట్టి ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి పార్టీని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు। వాళ్ళు మాత్రం బిఆర్ఎస్ అని దేశవ్యాప్తంగా ఉన్న 310 ఎంపీలకు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు దేశాన్ని ఏల్తా ప్రధానమంత్రిని అవుతానని చెప్పి బిఆర్ఎస్ అని పెట్టిండు। అది ఎంతవరకు నిజమో తెలియడం లేదు। మరి ఇక్కడ ఉన్న రాష్ట్రంలో గనుక సరైన పరిపాలన ప్రజలకు అందించినట్లయితే అది మహా గొప్పనే కేసీఆర్ గారికి। ఇప్పుడు బిఆర్ఎస్ అని పెట్టిండు, అది బొందలో అవుతది ఖచ్చితంగా। టిఆర్ఎస్ వాళ్ళకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి మా వైఎస్ఆర్ టీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, శర్మిలమ్మ ఖచ్చితంగా సీఎం అవుతుంది। ఈ అక్రమ రిజిస్టర్లను మేము ఖండిస్తున్నాం। రేపు పెద్ద ఎత్తున మా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా రసారోగాలు దిష్టి బొమ్మల దహనం ఉంటుంది, దానికి ప్రభుత్వం వారు మమ్మల్ని అడ్డుకున్నప్పటికీ కూడా మేము ఆగం, పోలీసు వారు ప్రభుత్వం చేత పోలీసు వారు మమ్మల్ని ఆపినప్పటికీ కూడా ఆగం, రేపు తీవ్ర ఎత్తున నిరసనలు ఉంటాయి। ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేస్తున్నాను, జై శర్మిలక్క, వైఎస్ఆర్ అమర్ హై। డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు। శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ అంతర్గత మండల కేంద్రాల్లో రామగుండం మండలం మేడిమల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ పనులను పరిశీలించారు। ముందుగా జిల్లా కలెక్టర్ అంతర్గం మండలంలో పర్యటించి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను పరిశీలించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 62 పడక గదుల గృహాల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ఇళ్లలో లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించాలని, మౌలిక వసతులైన విద్యుత్, ఇంటర్నల్ రోడ్ సౌకర్యం, డ్రైనేజ్, నీటి సౌకర్యం వసతులను కల్పించి సంక్రాంతిలోగా మొత్తం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు। డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు। ఇమిడియట్ ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా థరోగా పుష్ చేయాలి। ఇవి స్టార్ట్ అయ్యాక ఎంత టైం లోపల మీరు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అది నాకు చెప్పండి। మీకు ఇప్పుడు డిసెంబర్ 15th ఆర్ 15th 15 లోపల స్టార్ట్ అయిందే అనుకుందాం, ఎప్పటికల్లా ఇస్తారు? శాంక్షన్ కానీ అవుట్ రైట్ గా మీరు ఏ అగ్రిమెంట్ చేశారు దాన్ని అయితే కంప్లీట్ చేయాలి కదా। ఒక అర్జెంట్ గా మిషన్ మోడల్ సాండ్ రాసిస్తాను, ప్రాపర్ గా పువర్ హౌసింగ్ కాబట్టి ఫ్రీ శాండ్ అయితే ఇట్స్ అ గవర్నమెంట్ పాలసీ కాబట్టి ఇస్తాము, అంతవరకే దట్స్ ఇట్. ఏ పద్ధతి ఫాలో అవుతుందో అదే, అది మీకే ఇస్తాము, ఇండియన్ వీళ్ళే రాస్తారు అదైతే ఫాలో అవుతారు।
మాండోస్ తుఫాన్ ప్రభావం వల్ల తిరుపతి నగరంలోని లోటట్ ప్రాంతాలైన లక్ష్మీపురం, జయభీం నగర్, కెనడీ నగర్, తెల్లగుంట ప్రాంతాల్లో వేకువ జామ్న తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని పర్యటించారు. సుమారు 25 ఇళ్ళు దాకా మునకకు కురవడంతో ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలను పునర్వాస కేంద్రాలకు తరలించి భోజన వసతులు అందించడం జరుగుతుందన్నారు. లోతట ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల నివాసం ఉండే ఇళ్లలోకి నీళ్లు చేరడంతో సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. భూమన కరుణాకర్ రెడ్డితో మున్సిపల్ కమిషనర్ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కే బాబు, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న అరుణా నది బొబ్బరాజుపాలెం, కన్యకాపురం, ఆది, ఆంధ్రవాడ తదితర గ్రామాలకు ఈ మార్గం ద్వారానే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అరుణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు స్తంభించాయి. ప్రమాదకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్న అరుణా నదిలోకి ప్రజలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందలపాడు గ్రామంలో శ్రీ అలవేలమ్మ తల్లి కళ్యాణ మండపం నందు గ్రామ కన్వీనర్లకు శిక్షణ, నగర సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ మార్కండేశ్వరరావు, గో సంరక్షణ విభాగ్ గో సేవా ప్రముఖ మరియు ఎస్ఎస్ఎఫ్ సభ్యులు వందే మాత్రం అశోక్, జిల్లా ధర్మ ప్రచారక్ జయశంకర్, మండల కన్వీనర్లు, మండల సహా కన్వీనర్లు, మూడు మండలాల నుండి గ్రామ కన్వీనర్లు సహా కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కండేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ ధార్మిక జట్లు ఆధారంగా చేయవలసిన దేవాలయ కార్యక్రమాల గురించి వివరిస్తూ మత మార్పిడి ఆపడం, ప్రత్యేక పూజలు జరపడం, ఇంటింటి ధర్మ ప్రచారం, ధర్మనిధి అంశాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఈ సృష్టిలో ఈ దేశంలో ఈ ప్రాంతంలో అత్యంత అవసరమైనటువంటి పని. ఇంతకన్నా గొప్ప పని ఏది లేదు నాకు తెలిసి. మీరు ఇంకా ఏదన్నా కావాలంటే మీ ఇంట్లో ఏదన్నా కొద్దిగా ఆ ఇల్లు బాగు చేసే సీలింగ్ చేస్తాయి, అవార్డు చేస్తాయి, కింద మార్బుల్స్ రాజిస్తాయి, ఇట్లాంటి పనులు అంటే పక్కన పెట్టండి. ఎందుకంటే మీ గొప్పలు వాళ్ళకి అప్పు చెప్పలేదు, మన గొప్పలు మన వాళ్ళకి అప్పు చెప్పుకోండి. నువ్వు మార్పులు చేసినా కూడా సీలింగ్ చేసి నువ్వు ఏదన్నా ప్లాస్మా కలర్ టీవీ తీసుకొచ్చినా కూడా పెట్టుకుంటున్నా వాడు తీసుకోవడానికి. కాబట్టి ఆ పరికన్నా కూడా ముందు మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి, మన పిల్లల్ని కాపాడుకోవడానికి, రాబోయేటువంటి తరతరాలను రక్షించుకోవడానికి, మన పాత తరాల వాళ్ళు సుభాష్ చంద్రబోస్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, ఒక భగత్ సింగ్ కానీ, ఒక మృగోవింద్ సింగ్ కానీ, ఒక జయసి లక్ష్మీబాయి కానీ, ఒక రుద్రమదేవి కానీ, ఒక అల్లూరు సీతారామరాజు కానీ, ఏ రకంగా అయితే టంగటూరు వీరేశ్వరంగా పంతులు గారు కానివ్వండి, ఏ రకంగా అయితే ఈ ధర్మం కోసం దేశం కోసం పాటుపడ్డారో, ఏ రకంగా అయితే వాళ్ళు గుర్తు చేశారో, ఏమంటే 16 కలిసి బాగా బాగేసి అదే మీరు మా దేశంలో ఉంటారని మీట్ అయ్యారు చెప్పి బాగేసి ఉరి ఎంతో తెలియదంటే ఉరి కమ్మరికి వచ్చేటప్పుడు నవ్వుతా ఉందే మాత్రం భారత మాత్రని ఉరి కమ్మరికి ఎవరి కోసం అంటే భవిష్యత్తు కోసం కానీ
भविष्य ओवर मन बड़ा इंको साट कुछ ना राजकीय पार्टी वाड़ा सरपदा आलोचने अल्लवर मंडलम गोड़ी गोड़ीतिप्प ग्रामाल्लो राष्ट्र तेलुगुदेशं पार्टी आदेशानुसार इदेमि कर्म मन राष्ट्रानिकि अने प्रोग्राम तो इंटिंटिकि वेळ्ळि ई प्रभुत्वं वल्न प्रजलु ఏ సమస్యలు గురవుతున్నారో అడిగి ఫోరం పై రాసుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలు సమస్యలు అన్ని పూర్తిగా తీరుస్తారని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతూ ఇంటింటికి తిరిగిన అమలాపురం మాజీ ఎమ్మెల్యే మరియు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అయితే బత్తాతుల ఆనందరావు ఈ సందర్భంగా ఆనందరావు పార్టీ నాయకులతో రచ్చబండ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ ప్రజల నుండి తెలుగుదేశం పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందని సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త నాయకులు కష్టపడాలని అన్నారు హరిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ శ్రీమతి వసంత సమర్పణలో ఏపీ అర్జున్ దర్శకత్వంలో విరాట్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటైనర్ చిత్రం ఐ లవ్ యు ఈడియట్ సాయి కిరణ్ బత్తుల సుదర్శన్ గౌడ్ బత్తుల ఏపీ అర్జున్ నిర్మాతలు ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఐ లవ్ యు ఈడియట్ చిత్ర ట్రైలర్ను విడుదల చేసింది ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సాయి కిరణ్ బత్తుల మాట్లాడుతూ బెక్కం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మేము విడుదల చేసిన ట్రైలర్కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందనడంతో చాలా సంతోషంగా ఉంది అని మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని ఒక మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలను ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా నిర్మించాము అని చెప్పడం జరిగింది సినిమా చాలా బాగా వచ్చింది అని ప్రస్తుతం పెద్ద పెద్ద చిత్రాలతో నటిస్తున్న శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు ఆమె అందం అభినయం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది 2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆదిత సేవ టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అదేవిధంగా 2023 జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ డిసెంబర్ 12న ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత లక్కీ డిప్లో టికెట్లు కేటాయిస్తారు భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని కోరారు కాకినాడ రూరల్ చీటిగ గ్రామంలో నాగం సీత మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు యునైటెడ్ పాస్టర్ ఫెయిర్ అసోసియేషన్ 11వ ఐక్ర క్రిస్మస్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ డాక్టర్ రాజన్న ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు లోక రక్షకుడు లోకానికి ఎందుకు వచ్చాడో ఆయన వచ్చిన కారణమును వివరించారు లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వివరించారు మరియు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర నాయకుల కోసం అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు మరియు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిపాలన కోసం ప్రార్థన చేశారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనకి ముఖ్యమంత్రిగా ఉండడం ఎంతో అవసరమని ఆయన తెలియపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ డాక్టర్ ప్రభాకర్ మరియు షారోన్ రాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రజలను ఉద్దేశించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరిచారు ఆయన జన్మ ప్రత్యేకమైనది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం యేసుక్రీస్తు యొక్క జన్మ ఎందుకు ప్రత్యేకమైంది అని అంటే 8వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ నుండి 2వ వచనం వీళ్ళరా ఈ రాత్రి ఈ మాటలో మనం ఆలోచించవలసిన వాళ్ళు వెళ్ళినా ఈ లోకంలో జన్మము అనేది అందరికీ పరిపాటి అందరూ తల్లి గర్భానే పుట్టాలి కానీ అందరూ పుట్టినట్టుగా యేసు ప్రభు వారు పుట్టలేదు అనే సంగతి మనందరికీ తెలుసు కానీ మనం కన్నట్టుగా యేసు ప్రభు వారి ఇంట్లోకానికి రాలేదు ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఆయనకు కన్యకు జన్మించాలి కనుక ఆయన పుట్టక ప్రత్యేకమైనది నేను లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు ఆయన పుట్టక ప్రత్యేకమైనది ఎందుకు అనంటే ఆయన కన్యకకు జన్మించినందుకు ఎందుకు
భారత రాష్ట్ర సమితి అంటూ తన పార్టీ పేరును మార్పును గొప్పగా వర్ణిస్తున్న కేసీఆర్ తీరు ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్న చందంగా ఉంది. తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మార్జున్ అన్నారు. నేడు జనసమితి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు తాను ఉన్న పార్టీ పట్టించుకోకపోతే, పదవి ఇవ్వకపోతే ఒంటరిగా మిగిలిన కేసీఆర్, అప్పటికే ప్రజా సంఘాల నాయకత్వంలో సాగుతున్న తెలంగాణ ఉద్యమం అంది వచ్చిన వరంలో ఉపయోగించుకున్నాడు. చీమలు పెట్టిన పుట్టలో పాములు జ్వరబడ్డట్టు తెలంగాణ అస్తిత్వం కోసం సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో జ్వరబడి అమరవీరుల త్యాగాలతో ముందుకు సాగుతున్న ఉద్యమాన్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడు అని ధర్మార్జున్ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఎదుగుదలకు తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడు. మారుస్తున్నాను అని చెప్పడం జరిగింది. దేశంలో కొత్త పార్టీ రాబోతుంది, జాతీయ పార్టీ రాబోతుంది, చర్చ చేస్తూ ఉంటారు. ఏ చర్చ జరిగినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం నెలకొల్పబడినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలను తేల్చిపడేస్తాం అనే పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు. ఇప్పుడు వస్తున్న రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా రూపొందించిన అవసరం కేసీఆర్ పార్టీ కూడా దానికి భిన్నం కాదు. అసలు కేసీఆర్ నెంబర్ వన్ తెలంగాణ ద్రోహిగా మారి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పక్కబెట్టడం కొరకే బీఆర్ఎస్ పేరుతో కొత్తనాటకం ఆడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలుసు. తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ఆయన పనిచేసిన రాజకీయ పార్టీ ఆయన ఇంకొకే పార్టీ అయితే అక్కడ వాళ్ళు పక్కకు పెట్టి పదవి ఇవ్వకపోతే మొత్తం ఒంటరిగా మిగిలిపోయి ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ఉద్యమం త్యాగాలతోటి మారుతున్న బిల్లంత లాంటి వాళ్ళ త్యాగాల తోటి నిలుపెక్కి సంఘటన ఉద్యమంగా నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలోకి జోరబడి తాను ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి తాను తన రాజకీయ పరంగా గొప్పం కట్టుకుంటే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని తన రాజకీయ ఎదుగుదల ఉపయోగించుకున్నాడు.
తెలంగాణ ప్రజా పోరాటాన్ని కాంగ్రెస్ వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం యొక్క శ్రమతోటి తెలంగాణ ఉద్యమం యొక్క త్యాగాలతోటి బలపడింది, నిలబడింది టీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మరిచి తాను అధికారాన్ని ఎట్లా